నమస్తే, నేను నీలిమ. పాక్సిథి కుక్కరికి స్వాగతం. ఈరోజు అరటిపండుతో పిల్లలకి ఒక సింపుల్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దీనికోసం పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. మరీ మిగల పండిపోయి మెత్త మెత్తగా ఉన్నవి కాకుండా కొంచెం స్టిఫ్గా ఉన్నవి తీసుకోవాలి. నేను ఇలాగా పెద్ద అరటిపళ్ళు తీసుకున్నాను, రోబస్టా అంటారు కదా, రోబస్టా అరటిపళ్ళు అవి తీసుకున్నాను. కరెక్ట్గా పండినాయి. మనం ఏ అరటిపళ్ళు రెడీగా ఉంటే అవి తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలనేం లేదు. వీటిని తొక్క తీసుకుని మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ రెండు అరటిపళ్ళు వాడుతున్నాను. మొదటి అరటిపండు అంతా ఇలాగ స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. సేమ్ రెండు అరటిపండు కూడా రిపీట్ చేస్తున్నాను. ఇలాగ రెండు అరటిపళ్ళు చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, ఒక ప్యాన్ తీసుకుని, దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా పనిచేస్తుంది, మీ దగ్గర లేదు అంటే మామూలుదన్నా ఏదన్నా తీసుకోండి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది దానికి మొత్తం పట్టేట్టుగా ప్యాన్కి ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత ఈ స్లైసెస్ అంతా ఆ నెయ్యి మీద అరేంజ్ చేయాలి. మనం వేసే నెయ్యి జస్ట్ ఆ స్లైసెస్కి కోట్ అయితే చాలు, అంత కొంచెం నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా అలాగేమీ అవసరం లేదు. స్లైసెస్నన్నీ కుదిరినంత ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా కాస్త అరేంజ్ చేసుకుని 3 నిమిషాలు నాకు పట్టింది, ఇలాగ దోరగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి ఈజీగా తిరిగిపోతాయి, ఇలాగ వచ్చేస్తాయి. ఫస్ట్ రౌండ్ కాబట్టి 3 నిమిషాలు పట్టింది. మనకి ఇప్పుడు సెకండ్ రౌండ్ మళ్ళీ వేయించుకోవాలి రెండో వైపు. ఆల్రెడీ ప్యాన్ వేడెక్కుంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోతుంది. నేను స్లైసెస్ అంటుకుపోకుండా కొంచెం దూరం దూరంగా జరిపి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది 2 నిమిషాలకి అన్నీ వేగిపోయినాయి, రెండో వైపు కూడా. ఇలాగ నెయ్యిలో కాల్చేస్తే పిల్లలకి చాలా బలం కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెరైటీగా ఇలాగ చేసి ఇవ్వచ్చు. ఇది పైన కొంచెం తేనె వేసుకుని తినచ్చు, లేదంటే బనానా బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇవి బ్రెడ్, మధ్యలో ఇవి స్లైసెస్ పెట్టుకుని తినచ్చు, లేదంటే ఒక చపాతీలో మధ్యలో ఈ స్లైసెస్ పెట్టేసి చపాతీ రోల్ చేసి ఇవ్వచ్చు. చాలా హెల్దీ స్నాక్ పిల్లలకి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పాక్సిద్ధి కుక్కరీకి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.